దొరకని పరిస్థితులు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళంట మామూలుగా 175 వైసీపీ ఓడిస్తా అంట. ముందు ఆ 38 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎదుక్కోవాలి బాబు చంద్రబాబు నాయుడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తావా, నువ్వు ఓడిపోతావా, మళ్ళీ 2019 రిపీట్ అవుతుందా చూద్దాం. కంగారే ఉంది, ఇంకో సంవత్సరం ఉంది కదా. అసలు ఈ 175 సీట్లలో పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తున్నావు, భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం జెండా మోస్తున్న వాళ్ళకి ఎన్ని ఇస్తావు, సత్యకుమార్ లాంటి సత్యకుమారు ఆదినారాయణ రెడ్డి ఈ ఆదిరెడ్డి బోదిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, సుజనా చౌదరి వీళ్ళందరికీ ఎన్ని సీట్లు ఇస్తున్నావు బీజేపీలో తెలుగుదేశం జెండా మోస్తున్న వాళ్ళకి. నారాయణ ఉన్నాడు కదా, పేరుకేమో ఎర్ర జెండా, దాన్నేమో పసుపు రంగులో ముంచి లేపి భుజాన్ని వేసుకు తిరుగుతూ ఉంటాడు పాపం. కమ్యూనిస్ట్ పార్టీ ఏమో పాపం, ఈయనకి అప్పుడు చెప్తే పెత్తనం, ఈయన కమ్యూనిస్ట్ పార్టీని తెలుగుదేశాన్ని పెట్టి మార్టికేజ్ చేసి పారేశాడు. ఈ తాకట్టు పెట్టినటువంటి నారాయణ వాళ్ళకి ఎన్ని ఇస్తావు, నారాయణకి రామకృష్ణకి ఇస్తావా, ఇంకెవరికన్నా ఇస్తున్నావా, ఇంకా మిగతా రాహుల్ గాంధీకి ఎన్ని ఇస్తున్నావు, ఒకవేళ రాహుల్ గాంధీని ఇక్కడ ముందుగా పెడుతున్నావా. అసలు ముందు ఈ క్లారిటీ ఉందా, ఇంతమందిని పోగేసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి వచ్చే ధైర్యం మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ నిన్ని మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతావు. ఈ అన ఈ 75 76 ఏళ్ల వయసులో ఇంకా ఇన్నేళ్ళు అబద్ధాలు ఆడుతూ జీవించావు, ఇంకా అబద్ధాలు అసత్యాలు ప్రగల్భాలు మసిపూసి మారేడికాయ చేయటాలు ఏ మార్చటాలు. ఇక అది పుట్టుకతో వచ్చినాయి, ఎక్కడో పోవాలంటారు అక్కడ పోవటం అనుకుంటే ఈ ఇంత అంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము లేదు, పోటీ చేసేటువంటి స్తోమత లేదు. 10 మందిని కలుపుకుంటే కానీ కనీసం పోటీ చేయడానికి కూడా సాహసం చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి దుస్థితి. కొడుకు కలిసి రాడు, జనం మెచ్చుకోరు, ఇవన్నీ ఏతాబాతా ఏంటే అంటే కొత్తగా చంద్రబాబు నాయుడులో వచ్చిన లక్షణం ఏంటంటే పవన్ కళ్యాణ్తో బాలకృష్ణతో తిరిగి ఎవరో ఒకరితో సినిమా డైలాగులు రాయించిన ఈయన కూడా పంచి డైలాగులు సినిమా డైలాగులు వదులుతున్నాడు. 175 గెలవనివ్వను, ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు, సినిమా క్యాచీగా ఉంది పంచి డైలాగు లాగానే. వైనాటి పులివెందుల రండి బాబు, వైనాటి పులివెందులు ఎందుకు రండి వచ్చేయండి. ఈ వైనాటి పులివెందుల అనే వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. పులివెందుల మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని మీరు కలలుగంటున్నారు కదా, ఇంకెందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పులివెందులు పోటీ చేయండి రేపొద్దున. వైనాడు పులివెందులు అని ప్రకల్పాలు పలుకుతున్నారు కదా, రండి. అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో ఎందుకు ఓడిపోవటం కుప్పంలో, రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేమంటున్నారు కదా, రండి. నేను ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని, ఇద్దరు పోటీ చేసినా పర్లేదు, లేదా ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఎవరో ఒకళ్ళు పులివెందుల్లో పోటీ చేయండి జగన్ గారి మీద, తేలిపోద్దు కదా ఇవన్నీ ఎందుకు. అసలు ఈ వైనాటు పులివెందుల వైనాటు ఇది ఓడిస్తాం 175 ఈ సొల్లు కవర్లన్నీ ఆగిపోతాయి కదా, పోటీ చేయండి మీరో మేమో తేలిపోద్దు కదా. ఇటువంటి దిక్కుమాలిన మాటలకి ఆయన ఎంత ఈ వయసులో తెచ్చిపెట్టుకున్నటువంటి ఆనందం, తెచ్చిపెట్టుకున్నటువంటి ధైర్యం, ఈ ప్రగల్భాలు పలుకుతూ సినిమా డైలాగులు కొడుతూ ఆయన ఏం జరిగిపోయింది.